సిద్ధు సిద్ధు సో ఇప్పుడు చూస్తున్నారన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ ఎవరు ఇప్పుడు 1వ తారీఖు ఉంది కాబట్టి అందరు హడావుడిలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు అధికారంగానే ప్రతిపక్ష నాయకులు. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? ఎందుకంటే మనకు టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో కూడా విద్వేషాలు లేకుండా పాలన కూడా మంచిగా సాగుతుంది, ఇంకా అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ, ఎందుకంటే రూలింగ్లో అదే ఉంది కాబట్టి అది వస్తే ఏమైనా పనులు అవుతాయని అనుకుంటున్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు అంటే ఇల్లు ఇచ్చాం, మేము ఈ చేసాం, ఇంద్రమ్మయ్య ఇల్లు ఇచ్చాం, రాజీవ్ గాంధీకి గృహ కల్పనలు ఇచ్చాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము కేంద్రం నుండి తీసుకొస్తాం ఫండ్స్ అని వాళ్ళు అంటున్నారు. అంటారు అన్న, ఎలక్షన్ గురించి అందరు అంటారు, కానీ ఏదైనా మనకి క్లారిటీ అంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మనకి హైదరాబాద్ కూడా ఏదైనా మంచి కొద్దిగా ముందుకు వెళ్తుంది అన్నట్టు మా ఉద్దేశం అండి. ఇప్పుడు 7 ఏళ్ల పరిపాలన, కేసీఆర్ పరిపాలన ఎలా ఉందన్న? బాగుందన్న, బాగుంది. కొద్దిగా వైద్య విద్య ఉంది కదా, అదొక్కటి కొద్దిగా ఇది చేసుకుంటే బాగా అవుతుందండి. మనకి అగ్రికల్చర్ ఓకే, 100% మంచిగా చేసిండు అగ్రికల్చర్. అవి రెండు దాన్ని పార్చుకొని కొద్దిగా హాస్పిటల్ మంచిగా చేసేట, అది కొద్దిగా వైద్య, అవి రెండు కొద్దిగా నజరు చేస్తే పరిపాలన మంచిగా అవుతుంది అన్న. ప్రభుత్వం బాగా బాగుందా? హలో 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 అమ్మా, మీ పేరు? నా పేరు మున్ని బేగం. ఓకే, కారు గుర్తుకే ఓటేస్తాను. అవును, ఎందుకంటే మాకు ఇప్పుడు మా తెలంగాణ వచ్చినప్పటి నుంచి, మా కేసీఆర్ సారు వచ్చినప్పటి నుంచి, మా గంటి గోపినాథ్ ఇంకా మా బాబా ఫసీద్దీన్ అన్న గారు వీళ్ళందరూ మాకు బోరబండను బంగారు బండ చేసిండ్రు. ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా మాకు అభివృద్ధి వాళ్ళే చేస్తారని మాకు పక్క నమ్మకం ఉంది. ఇంకా మేము ఆయననే గెలిపించుకుంటాం, మేము కేసీఆర్ సార్ని, మా గంటి గోపినాథ్ సార్ని, ఇంకా బాబన్నను. చాలా బాగుంది, చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువే. అంత ప్రతి ఒక్క పథకం, కళ్యాణ లక్ష్మి దాన్ని కూడా వాళ్ళ భార్య పిల్లలను వదిలి తల్లిదండ్రులను కూడా అడగకుండా ఇంట్లో వాళ్ళని చూడకుండా కూడా మా దగ్గర వచ్చి మాకు ఫుడ్డు టైంకి టైం ఫుడ్ వేడి వేడిగా ఫుడ్ పంపించి మొత్తం బోరబండలో బోరబండలో కాకుండా ఇంకా అక్కడక్కడ కూడా వెళ్ళినరు. కానీ మా దగ్గర అయితే చెప్తున్నాం మేము, మాకు ఎక్కువ బోరబండలు మాత్రం మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారు. వాళ్ళ మేలు వాళ్ళకు మేము మరవలేము, మా అన్ననే గెలిపించుకుంటాం, మేము కేసీఆర్ సార్ని గెలిపించుకుంటాము. తెలంగాణ పార్టీ, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మంచి పనులు జరుగుతున్నాయి, ఏ పని ఆగట్లేదు. మేము అనుకున్నాయని జరిగిపోయినాయి ఇప్పటివరకు. ముందు ముందు కూడా బాగా చేస్తుంది తెలంగాణ అన్న ఆలోచనతో మేము మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మా కార్పొరేటర్ మొహమ్మద్ బసీరుద్దీన్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలిపించి మళ్ళీ ఆయన డిప్యూటీ పదవి కానీ మేయర్ పదవి కానీ కావాలని నేను కోరుకుంటున్నా. కేసీ గారి పాలన బాగుంది, మాకు ఊర్లో పొలం ఉంది, ఆ పొలానికి రైతు బంధు ప్రతి సంవత్సరం వస్తుంది. మాకు మాకు కావాల్సిన పాస్బుక్లు కానీ ఏ అయినా సరే ఆయన వచ్చిన తర్వాతనే వచ్చినాయి, ఇన్ని సంవత్సరాలు రాలేదు. తర్వాత నాకు హైదరాబాద్లో 100 గజాల ప్లాట్ ఉంది, ఏ గవర్నమెంట్ నాకు పట్టా ఇవ్వలేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో మాకు ఏమీ రాలేదు. నాకు 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఏ గవర్నమెంట్ మాకు న్యాయం చేయలేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు కానీ పేద ప్రజలని వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ మా తెలంగాణ గవర్నమెంట్, మా కేసీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ పేదలని తర్వాత రైతుల్ని ఆదుకుంటున్నారు. అందుకని మేము తెలంగాణ పట్ల గౌరవంగా భావిస్తున్నాం. కేసీఆర్ బాగా చేస్తాడని నమ్మకంతో మేము ముందుండి నడిపిస్తున్నాం. భవిష్యత్తు బాగుంటుంది, కేసీఆర్ గారే కావాలి నగర పాలక, మెయిన్ కేసీఆర్ పరిపాలన కావాలి. సావిత్రి సావిత్రి. సో ఇప్పుడు చూస్తున్నారమ్మా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, హడావుడి జరుగుతుంది. ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు ఆర్ఎస్ హడావుడి జరుగుతుంది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మాకు కొంచెం మంచిగా చేస్తున్నారు, రోడ్లు వేపించారు, ఇంకా గుడి కట్టించారు, కాలనీ మంచి కమిటీ హాల్ కట్టిస్తా అన్నారు, మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు 6.5 ఏళ్ళు 7 ఏళ్ళలో కేసీఆర్ పరిపాలన నడుస్తుంది, ఎలా ఉందమ్మా? మంచిగా ఉంది, మాకు తెలంగాణ మాకు తెప్పించిండు, ఏ ప్రాబ్లం లేదు, మాకు మంచిగా ఉంది. వాళ్ళకి మాకేం లేకుండా చేసిండు, మాకు మంచిగా అనిపిస్తుంది. మా పిల్లలకైనా మాకైనా ఎడికన పోయడానికి రూల్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎగస్ట్రా చేసేది మేమే కిందికి ఉండేది, వాళ్ళే బయట వాళ్ళు ఎక్కువ ఉండేది. మాకు ఇప్పుడు మంచిగా అయింది, తెలంగాణ వచ్చి అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి మాకు. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి జోరుక లక్ష్మి. 7 ఏళ్ళు అవుతుంది కేసీఆర్ పరిపాలన. ఏం బాగలేదండి పాలన, ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? కొంచెం వరకు కొంచెం చేసిండు పర్వాలేదు, కానీ ఇక మధ్యలో అట ఇది చేస్తుండ్రు, మధ్యవర్తులు తినేస్తుండ్రు, మాకు అందనిస్తలేరు, మా చేతి వరకు అందిస్తలేరు. మధ్యలో ఎవరికైతే తప్ప చెప్తారో వాళ్ళకేస్తే, అదే ఎవరి అకౌంట్లో వాళ్ళకేస్తే ఇబ్బంది ఉన్నది. ఏం చేస్తారో మనకు అర్థమవుతుంది కదా. మేము లైన్లో నిలవడం, పిల్లల్ని రోడ్ల మీద వదలవడం, వండకుండా చేయకుండా
పెట్టేసి ఇక మేమేమో రోడ్ల మీద తిరిగి చక్కెర వచ్చి కింద పడి అంతవరకు చేసినాం మనకి ఏం లాభం మేము 3 డేస్ వరకు మేము లైన్లో నిలబడ్డాం టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపిస్తారు లేదా మన మన మనసులో ఉండాలి అది ఎవరు చెప్ప బయటకు చెప్పే అవసరం లేదు కేసీఆర్ అన్ని చేస్తుంది మాకు మంచిగా ఆయనే మాకు కళ్యాణ లక్ష్మి చేస్తాడు అన్నీ చేస్తాడు కాబట్టి పెళ్లిళ్ళు చేస్తాడు అన్నీ చేస్తాడు కాబట్టి మాకు ఆయనే అవసరం కానీ మనసులకు దగ్గర చెప్ప అవసరం లేదు భాగ్యలక్ష్మి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇగో ఇప్పుడు మాత్రం అంత మంచి చేస్తున్నాడు తెలంగాణనే కదా ఆయన అందరికి మంచి చేస్తుండు పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ చేసిండు పెళ్ళైన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి చేస్తుండు ఇప్పుడు లీవ్లు వచ్చిన వాళ్ళకి కూడా మన ఇచ్చిండు కదా అందరికీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తుండు ఇప్పుడు కూడా కొంతమందికి వచ్చిన డబ్బులు కొంతమందికి రాలేవు అందరికీ బ్యాంకులో వేస్తే మంచిదని నేను అనుకుంటున్నా తెలంగాణనే రావాలనుకుంటున్నా అంటే ఆయన అందరి బాధలు కూడా ఆయన తెలుసుకొని అందరికి హెల్ప్ చేస్తున్నాడు కదా దాని నుంచి మాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఏవో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళనే కోరుకుంటారు కదా ఇప్పుడు మేము కూడా మాకు హెల్ప్ చేస్తున్నామని మేము కోరుకుంటున్నాం ఆయనని అంతేనా మాకు కూడా మనీ వాళ్ళే బ్యాంకులో 10,000 మేము కూడా లైన్లో నిలబడేసి వచ్చినాం మంచిగానే ఉంది దాదాపు 192 కోట్లతో అభివృద్ధి చేసినాం ఇక్కడ చిల్లపల్లి డివిజన్ లో వల్ల దాదాపు గత 2014 ఎన్నికల ముందు నాయకులు కొన్ని అంటే కొన్ని వాగ్దానాలు చేశారు అంటే మేము రోడ్లు ఇస్తాము లైట్లు ఇస్తాము అవి ఇస్తామని చెప్పి అంటే నడుచుకుంటూ పోతే కింద పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి అయితే రామ్మోహన్ వచ్చిన తర్వాత ఏమిందంటే రోడ్లు వేయడము అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు రావడము స్ట్రీట్ లైట్లు వాటరు ఇవాళ ప్రతి ఇంటికి సంక్షేమం అంటే పెన్షన్ కానివ్వండి ఇంకా అన్ని రకాలుగా అన్నీ చేసుకున్నాం ఇవాళ 192 కోట్లు అంటే మామూలు విషయం కాదు ఒక డివిజన్గా చెల్లపల్లి డివిజన్ చూసుకుంటే ఏమవుతుందంటే కార్పొరేట్ డివిజన్కి ఎక్కువ చెల్లపల్లి స్థాయికి వచ్చేసరికి కొంచెం అంటే ఎమ్మెల్యే స్థాయికి తక్కువ అన్నట్టు ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రాంతం ఇది అన్ని వర్గాల ప్రజలు అందరూ అంటే ఒక అంటే రాష్ట్రాల నుంచి రావడం ఊర్లకి డిస్ట్రిక్ట్ నుంచి రావడం చాలామంది ఇక్కడ స్థిరపడి ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే ఒక తెలంగాణ ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే రామ్మోహన్ అంటే కూడా ఒక అభిమానం ఆయన కూడా గ్రౌండ్ టు అర్త్ ఎదిగిన వ్యక్తి ఇప్పుడు ఆయన కోసం పనిచేసే వ్యక్తులు వాళ్ళ వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇచ్చి ఇంకేదో ఇచ్చిన వచ్చిన వాళ్ళు కాదు అంటే స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళు రామ్మోహన్ వాళ్ళ వైఫ్ బంతు సీత వాళ్ళు నిల్చుంటున్నారు వాళ్ళ ప్రజలు పోతుంటే బ్రహ్మదానం పడుతున్నారు కాలనీ సంక్షేమ ప్రెసిడెంట్ ఎక్కడ ప్రెసిడెంట్ ఎక్కడ కూడా రారు ఇవాళ సంక్షేమ సంఘం నుంచి ఆ ప్రెసిడెంట్ రావడం కార్యదర్శులు రావడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని తిప్పుతారు ఇవాళ అమ్మ రావడం వల్ల అంటే అద్భుతంగా ఉంది మంచి మెజార్టీని కలుస్తాం ఇవాళ ఇవాళ చెల్లపల్లి మేము ఇంద్రమైలు ఇచ్చాము రాజీవ్ గాంధీ గృహ కల్పం ఇచ్చామని ఆ తాటతోటి వాళ్ళు వెళ్తున్నారు మేము ఏమైనా మా గెలిపిస్తే మేము కేంద్రం నుండి ఫండ్స్ తీసుకొస్తాను ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పున్నారు ఏంటంటే ఒకటే రూమ్లో వాడు కాలు దాపుకొని పండుకోలేడు వీడు కారు మూసుకొని పండుకోలేడు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తున్నాం డబుల్ బెడ్రూమ్ వెళ్ళంటే ఇవాళ చూసుకుంటున్న హైదరాబాద్లో 30 నుంచి 35-40 లక్షల డబ్బులు అవి అవి ఉచితంగా ఇస్తున్నారంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు లేదే 2014 ఎన్నికలు గెలిచినామా 19 గెలిచినామా మన ఎంపీ ఎన్నికలు గెలిచినామా దాదాపు 99 సీట్లు గెలుచుకున్నాం లాస్ట్ టైం ఈసారి 104 గెలుచుకున్నాం డెఫినెట్గా 104 సీట్లు వస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్గా గెలుచుకుంటున్నాం ఇవాళ ఈసారి నా పేరు విశ్వనాథ్ రెడ్డి అలా మనకి మన లైన్లో నిలబడితే మనకు రావనే లేదు అసలు పొద్దున 6 గంటలకు నిలబడ్డాము 4 గంటల దగ్గర నిలబడితే బంద్ చేసి పడేసింది అట్లా ఇప్పుడు చూస్తే 7-6.5 సంవత్సరాలు నడుస్తుంది కేసీఆర్ పరిపాలన కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది ఆయన మంచిగానే ఉంది కానీ ఈ సంవత్సరమే బాగాలేదని మాకు ఈ డబ్బులు దొరకలేవు గారి గురించి అంటుండం మనం అట్లా అదే ఒకవేళ 10,000 రూపాయలు మీకు వస్తే మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు ఓటు ఈ కేసీఆర్కే అంటే 10,000 వల్లనే నువ్వు బీజేపీ 10,000 అందకపోవడం మాత్రం కంపల్సరీ కేసీఆర్కే వేసేటోళ్ళు కరెక్ట్ ఫైనల్ గా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు ఎవరికైనా ఒకళ్ళకి వేయచ్చు కేసీఆర్కే వేయచ్చు అట్లా అందరికి దొరికినే మనకు దొరకలేదు కదా అట్లా మీ పేరమ్మా లక్ష్మి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పింఛన్ ఇచ్చిన ఆయన గెలిస్తే మంచిగా ఉంటుంది కేసీఆర్ వేయించండు కదా కేసీఆర్ ఈ కేసీఆర్ని ఎందుకు రావాలనుకుంటున్నావు ఇక పింఛన్ ఇక ఏంది 1,000 రూపాయలు 500 ఇచ్చేటోడు 2,000 చేసే అట్లా 2,000 చేసిండు సో ఆయన పెట్టిన పథకాలు మీకు ఏమైనా అందినాయా కానీ కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారక్ కానీ లేకుంటే ఇప్పుడు మా ఇంట్లో పెద్ద పిల్లలు అందరు పెద్దోళ్ళే మళ్ళీ మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు
2016 మంచిగా ఇస్తున్నారనే అంటుండు. సరే మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు? నేను అప్పటి వరకు ఆలోచన చేద్దాం. ఇప్పుడు అధికారంలో మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ మంచిగా చేస్తుండ్రు కేసీఆర్ అంటే కేసీఆర్ వస్తే మంచిదే. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఏం చేసినా మాకు అనవసరం. గరీబ్ గారు ఇంత పైసలు ఇస్తుండ్రు. ప్రభుత్వం వాళ్ళు బాగా పనిచేస్తుందా? బాగా పనిచేస్తారు. కేసీఆర్ గెలిపిస్తారా? గెలిపిస్తాము. ప్రతిసారి ఆయననే గెలిపిస్తాం కేసీఆర్. గుర్తు కార్ గుర్తు. మీ పేరా? కుమారస్వామి. కుమారస్వామి. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మొత్తం మీద కార్పొరేట్ ఎలక్షన్లు కాబట్టి వార్డ్ వైజ్గా తీసుకుంటే ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక చైర్మన్ అంటే అందరికీ న్యాయం చేయలేడు, వార్డు మెంబర్గా వారి వారి సేవ పరిధిలోనే ఉంటుంది. వాళ్ళ వారి అభిప్రాయం బట్టి గెలిస్తే బాగుంటుంది తప్ప 155 దాకా ఉంటాయి కార్పొరేట్ మెంబర్లు. ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ఇక్కడ స్థానికంగా ఎవరైతే ప్రజలను సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు గెలిస్తే గొప్ప విశేషం. సో ఇప్పుడు చూసుకుంటే 6.5 సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరం అడుగు పెడుతున్న కేసీఆర్ పరిపాలన మీకు ఏ విధంగా ఉంది? ఆయన పెట్టిన పథకాలు కానీ, సాది ముపారావు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, సో ఇటు విడోర్ పెన్షన్ కానీ, ఇటు ఒంటరి మహిళా పెన్షన్స్ కానీ, వృద్ధో పెన్షన్ కానీ ఏమైనా మీకు ఏరియా మీకు అందబోతుందా? అందుతానే అందుతుందా. సో ఫైనల్గా ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? దాదాపుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. బాగుంటుంది ఎందుకంటే పెన్షన్ కానీ ఏదో రకంగా పేదవారికి అయితే లబ్ధి చెందుతాను. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొద్దో గొప్ప. సరే 2000 రూపాయలు రైతు బంధు, షాది ముబారకు, లేకపోతే ఇంకా వేరే వేరే విధంగా అన్ని విధాల పబ్లిక్ అయితే యూజ్ అవుతానే. ఎలా పనిచేస్తారు? మంచిగా సార్. కేసీఆర్ మళ్ళీ గెలిపిస్తారు? కేసీఆర్ కంపల్సరీ గెలిపిస్తారు. వస్తుంది నా పేరు సంతోష్ కుమారి. సంతోష్ కుమారి అమ్మా, ఇప్పుడు చూస్తున్నారు మీరు ఆల్రెడీ హడావుడి జరుగుతుంది, ఇటు ఎలక్షన్ కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. సో ఎవరు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తేనే బాగుంటది అనుకుంటున్నాము. మాకు 40 ఏళ్ల నుంచి రోడ్లు కాలేదన్నమాట, పైప్ లైన్లు. ఆ పైప్ లైన్ లేపించిండు మాకు. లాక్డౌన్లో 10 కిలోల బియ్యం, పప్పు, ఉప్పులు అన్నీ ఇచ్చిండు. మళ్ళీ మొన్న వర్షం నైట్ వస్తే కూడా 2 గంటల రాత్రి వచ్చి ఆయన అన్నీ కనుక్కుండు ఇక్కడ. మళ్ళీ 15 కేజెస్ బియ్యం ఇచ్చిరు, 10,000 వచ్చినాయి అందరికీ. అన్నీ వచ్చి ఎప్పుడంటే అప్పుడు వచ్చి తీసుకెళ్తుండ్రు. ఇప్పుడు రోడ్లకు కూడా మళ్ళీ శాంక్షన్ చేసిండు ఇక్కడ మా దగ్గర. సో ఇప్పుడు చూసిన కేసీఆర్ పెట్టిన పథకాలు కానీ మాకు అన్ని అందినే అంటున్నారు. సో అదే విధంగా మీరు అంటే ఇప్పుడు 6.5 సంవత్సరాలు అయిపోయి 7వ అడుగు పెడుతున్నారు కేసీఆర్ గారు. సో ఆయన పరిపాలనలో మీకు ఎలా ఉంది? మాకైతే మంచిగా చేసింది. ఇక్కడ బస్సుకి అయితే అన్ని వచ్చినాయి. సాయి ఎప్పుడు ఎప్పుడు పంపిస్తే వాళ్ళకి ఎప్పుడే రిపోర్టు అందించిండో అప్పుడు మటుకు ఆ నైట్ కూడా వచ్చి ఇక్కడ అందరికి ఇచ్చేసి వేండు కేసీఆర్ ఆయన పద్మరావు అన్న అందరు వచ్చి ఇక్కడైతే అన్ని ఇచ్చిర్రు. ఈ బస్సు మా బస్సు వాటికైతే అన్ని వచ్చినాయి, ఇక్కడ అన్ని వచ్చినాయి. టీఆర్ఎస్ వస్తుందని టీఆర్ఎస్ కేసీఆర్ గెలిపిస్తారు? ఓటు ఎవరికి వేస్తాం? కేసీఆర్ వేస్తాం. కారు గుర్తు గెలిపిస్తారా? కారు గుర్తు గెలిపిస్తాం. గెలిపిస్తారు ఎందుకు? మాకు సాయం చేసినందుకు. ఎవరు సాయం చేశారు? కేసీఆర్. అదే మాట నేను చెప్తున్నా, నానేం తప్పు చెప్తున్నా? అవు సార్, శీలం సాయాదు అన్న పేరు. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే అన్న హడావుడి జరుగుతుండే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేమా నువ్వా నేను అన్న పోటీ మీద నడుస్తుంది. సో మెయిన్గా ప్రధానంగా చూస్తే మూడు పార్టీలు ఏంటంటే ఇటు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్. మేము కైవాసం అంటే మేము కైవాసం అనుకుంటాం. సో ఏ మీ ఏ నెగ్గితే బాగుంటుందన్న? ఎందుకంటే ఈ బౌద్ధనగర్ డివిజన్లో కాబట్టి పద్మరావు అన్న ఉండి 15 ఏళ్ళ నుంచి ఎంత వరకు మేము వర్క్ చేసినామంటే డివిజన్ కౌన్సిల్స్లో రోడ్లు కానీ, నాళాలు కానీ, మళ్ళీ మనకి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఇవన్నీ మేము ఆల్మోస్ట్ ఇంచుమించు వాళ్ళు ఎవరు చేయనంత ఎక్కువ మాటకి మేము చాలా కష్టపడి చేశాము. దానివల్ల అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మేము పబ్లిక్ దగ్గర ఇప్పుడు ఎలక్షన్స్ మీటింగ్ గురించి తిరుగుతూ ఉన్నాము.
అందరూ కూడా మాకంత ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే ఉంది, మేము మీకు సపోర్ట్ చేస్తాం 100%. కొద్దిగా వాన దగ్గర డిస్టర్బెన్స్ అయింది, దాని గురించి కూడా మేము అందరికీ 10,000 చొప్పున మేము ఇప్పుడు దగ్గర 1500 ఇంటికి మేము ఇక్కడ ఈ ఏరియాలో అంబర్ నగర్, న్యూ అశోక్ నగర్, బౌద్ధ నగర్ ఇవి పంచాము. దానివల్ల కూడా మాకు ఏం ప్రాబ్లం లేదు, చాలామంది గెలిపించాం. కానీ యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి ఉండే ఆన్లైన్ ప్రాసెస్లో మేము పోదాం అనుకున్నాం. ఈ బీజేపీ క్యాండిడేట్స్ ఏం చేసినారంటే ఇది ఎలక్షన్ కోడ్ వచ్చిందనేసి దానివల్ల ఒక మాట చెప్పి అది ఆపేయడం వల్ల చాలామంది కొద్ది ప్రాబ్లం ఉన్నది. దాని కూడా ఏం లేదు, ఎలక్షన్స్ కోడ్ అయినాక మేము దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తామనేసి మేము కూడా పబ్లిక్కి మేము చెప్తున్నాము. గెలిపిస్తాం కేసీఆర్ గెలిపిస్తాం, కానీ మరి పిచ్చి నెలలు కూడా కావాలి కదా, పిచ్చి నెలలు కావాలి అంటే కావాలనుకుంటే మళ్ళీ కేసీఆర్ రావాలి కదా, మళ్ళీ మరి చెప్పాలి కదా, రావాలి కేసీఆర్ రావాలి, ఇట్లా కేసీఆర్ రావాలి అట్లా కేసీఆర్ రావాలి, కానీ బరలు పింఛన్లు కావాలి, లేనలు చాలా మంది ఉండరు పింఛన్ లేనలు గెలిపిస్తాం. చెప్పు అమ్మ చెప్పు. ఏమి లేదు, గెలిపిస్తాం, కేసీఆర్ రావాలి మాకు. నరేష్. నరేష్, చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్ లో ప్రధానంగా చూసి మూడు పార్టీలు ఉంటాయి, ఆ పార్టీలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టిఆర్ఎస్. రావాలనుకుంటున్నారు ఇక్కడ ఏరియాలో మటుకు టిఆర్ఎస్ అభివృద్ధి చేసింది. మన జిహెచ్ఎంసీ రిలీఫ్ ఫండ్ కూడా ప్రతి ఒక్కరు కండేటట్టుగా చూసింది టిఆర్ఎస్ పార్టీ, కాబట్టి ఖచ్చితంగా మేము అదే పార్టీ రావాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు 7 ఏళ్లలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. తన వంతు కృషి తను ప్రజలకు చేసే ప్రతి ఒక్కరు ప్రజల దాకా అందుతుంది. దానివల్ల ఇప్పుడు ఎన్ని పార్టీలు చేసినా కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ పార్టీ, తదితర పార్టీ లేవున్నా కానీ, ప్రభుత్వం రిలీజ్ చేసినా కానీ ప్రజల దాకా రాలేకపోయింది. అది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మటుకు మనకి ప్రజలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సదుపాయాలు కూడా మేము టిఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీసుకుంటున్నాము. సో ఫైనల్గా ఏ పార్టీకి వేస్తారని? టిఆర్ఎస్ పార్టీకి. టిఆర్ఎస్ అచ్చా కామ్ కర్ రే, అచ్చా డెవలప్మెంట్ కరే, ఔర్ హమారి ముస్లిం కమ్యూనిటీ కు భీ జో షాదీ ముబారక్ కి స్కీమ్ దేతే హై కేటీఆర్ సర్ ఔర్ సీఎం సర్ బహుత్ అచ్చా కామ్ కర్ రే హే, ఔర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కో హమ్ వోట్ దేంగే ఔర్ కార్ కు జితాయేంగే. ప్రేమదాస్ అన్నా కు భీ బహుత్ అచ్చా కామ్ కర్ రే హే, ఉన్కే లియే వోట్ డాలేంగే హమ్ ఉన్కో జితాయేంగే. నా పేరు నారాయణ, నేను రాజేంద్ర నగర్ సంబంధించి కాటియాన ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటాను. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాలలో కరెంటు అప్పుడు చాలా పోతుండే, ఇంటర్ల గిట్ల పోతుండే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి గిట్ల కరెంటు ఏడైతే పోయినట్టు గిట్ల లేదు. వాటర్ మా బస్సులో ఇంతకుముందు వాటర్కు చాలా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటాం, కొంచెం దూరం పోయి మేము డబ్బులతో నీళ్ళు కొనుక్కొచ్చుకు తాగిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు రోజు తప్పించే రోజు కృష్ణా వాటర్ మాకు చాలా పుష్కలంగా వస్తున్నాయి బస్సులలో. అదిగాక ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడే ఒక టీవీలో ఇప్పుడు విన్నాను నేను, డిసెంబర్ నుంచి 40 బిల్ గిట్ల కట్టొద్దని అంటుండు. ఇది గరీబ్ వాళ్ళకు చాలా ఎంత మంచిదంటే చాలా మంచి ఆఫర్ ఇది. అదే కాకుండా ఇప్పుడు మొన్న వరద బాధితుల గిట్ల మాకు గిట్ల 10,000 సాయం గిట్ల అందింది చాలా మందికి. ఈ కేసీఆర్ గారిని గెలిపించుకుంటే ఇంకా ఇటువంటి పనులు చాలా చేస్తారని మేము గిట్ల ఆశకుంటాం. మేము మా ఓటు కంపల్సరీ కేసీఆర్ గారికి ఇస్తాం. మాకు కేసీఆర్ 10,000 ఇచ్చింది, మేము రెంట్కున్నా సరే 10,000 ఇచ్చింది మా ఓటు కేసీఆర్కి. మాకు డబల్ బెడ్రూమ్ రూమ్లు ఇటంగా ఇచ్చింది కేసీఆర్. మా ఓటు కేసీఆర్. జై తెలంగాణ. నేను కేసీఆర్కి వేయాలనుకున్నా, మాకు ఆయన తరఫున మాకు 2,600 రూపాయలు పింఛన్ వస్తుంది. మరి మొన్న లాక్డౌన్లో కూడా 1,500 మాకు అకౌంట్లు వేసిరు. ఇప్పుడు ఆయన బాగుండాలి, ఆయనకి మేము ఓటేస్తాం. అంటే అది అర్థం కాదు. కారుకే గుర్తు, మేము కారు గుర్తు కేసీఆర్కి ఇస్తా. పింఛన్ వస్తుంది, మొన్న 10,000 ఇచ్చిండు, ఇంతవరకు ఏది ఇది కోవిడ్ దాంట్లో 1,500 వచ్చినాయి. వేస్తా కేసీఆర్కి వేస్తా. రేషన్ వస్తుంది వేస్తా. కేసీఆర్ పాలన మంచిగా ఉంది, ఇప్పుడైతే మంచిగా ఉంది, మాకైతే మంచిగానే ఉంది. కార్తీ గుర్తుకే ఓటేస్తా. గెలిపిస్తాం. కేసీఆర్కు ఎందుకు? మాకు 10,000 ఇచ్చాడు, అన్నీ బియ్యం కూడా పెరిగి ఇచ్చాడు, మాకంతా సౌకర్యం చేస్తుండు. భూమి ఉన్నదో ఎకరా భూమి అంటే దాని మీద పైసలు ఇస్తుండు మాకు. అందుకనే కేసీఆర్కి ఇస్తామని ఓటు. తెలంగాణ కూడా తెచ్చాడు, మాకు పర్వాలేదని. పింఛన్ లేదు మాకు, రాలే ఇంకా.
ఏమో ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉందని అన్నారు. ఇక ఇప్పటి నుంచే అంటుండ్రు అట్లా ఇట్లా అని కానీ ఇక అవన్నీ మనకు తెలివై బిడ్డ. ఇక చేసే కాడికి అయితే మంచిగానే చేసిండు వచ్చినప్పుడు. ఇక ఇప్పుడు కొందరికి ఉద్యోగాలు పెట్టియలేదు అంటుండ్రు, అది అంటుండ్రు, ఇది అంటుండ్రు, ఇక అవన్నీ అయితే నాకు తెలివై. ఏమో ఇక ఆయన అదృష్టములు ఉంటే ఆయన్నే వస్తాడు, లేకుంటే రాడు. చెప్పలేం కదా బిడ్డ. కేసీఆర్ వస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు దాకా అయితే తెలంగాణ నడిపించుకొచ్చిండు కదా, ఇక తెలంగాణ నడవాలంటే రావాలి. మరి ఎట్లనో ఇక తెలియదు. జ్యోతి జ్యోతి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంది కదా, హడావుడి టూటీఆర్ మెయినైతే మూడు పార్టీలు ఉన్నాయి ప్రతిపక్షాలు, అధికారంలో ఒకటే రెండు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. సో ఏంటంటే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ హడావుడిలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రచారంలో దిగుతున్నారు కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తే బాగుంటుంది. కేసీఆర్ని ఎందుకు రావాలనుకుంటున్నారు? మీరు కేసీఆర్ అంటున్నారు, కేసీఆర్ ఇచ్చిన పథకాలు కానీ కళ్యాణ లక్ష్మి కానీ సాదీ ముబారక్ కానీ ఇప్పుడు మొన్న ప్రజెంట్ మొన్నటి వరకు వంద బాధ్యత 10,000 కానీ, సో అవి మీకు అందుతున్నాయి? సో ఇప్పుడు ఏడేళ్లలో కేసీఆర్ 6.5 సంవత్సరాలు అయిపోయి ఏడేళ్లలో అడుగుపెడుతున్నారా, ఆయన పరిపాలన ఎలా ఉందమ్మా? మంచిగా ఉంది. సో మీరు ఎవరికి వద్దామని అనుకుంటున్నారు? కార్పొరేట్కి వద్దాం అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ అమ్మా. నా పేరు మహబూబి. మాకు బాబా ఫసదీన్ గారు రావాలి కేసీఆర్. ఎందుకు రావాలంటే ఆయన వచ్చినప్పటి నుంచి మాకు రోడ్లు, డ్రైనేజ్లు, నల్ల పండ్లు లాక్డౌన్లో కూడా మంచిగా చేసిండు ఆయన. లాక్డౌన్లో అందరికీ మంచిగానే చేసిండు, మాకు ఒక్కళ్ళకే అని కాదు, మొత్తం బస్తీ వాళ్ళకే మంచిగా చేసిండు. అన్నం కూడా పంపించిండు వాళ్ళకు. ఈ ఆజం నగర్ మొత్తము డిప్టీ మేయరే రావాలి, మాకు కేసీఆరే రావాలి, బాబన్న వస్తే మంచిది మాకు అందినాయి. కొంతమందికి అందలేదనుకో, వాళ్ళు ఆన్లైన్లో చేసిండ్రు, అందినాయి మాకు. అగో కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అన్ని లక్ష్మీ కళ్యాణ్లకు వాళ్ళకి ఇస్తున్నాడు, అవి పంతకాలు ఇస్తుండు, అదేనా అవి ఇస్తుండు, మళ్ళీ ఏంది గరీబ్ వాళ్ళకు కూడా సాయం చేస్తుండు, పింఛని 3,000 చేసిండు అందరికీ, హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ అందరికీ. ఆయన వచ్చినప్పటి నుంచి అంతా మంచిగానే ఉంది కేసీఆర్. ఇక ఆయననే రావాలని మా ఉద్దేశం ఉంది కేసీఆర్. ఇప్పుడే బాగుంది మాకు తెలంగాణ, తెలంగాణనే బాగుంది మాకు, తెలంగాణనే రావాలి, బాబా ఫసదీనే గెలవాలి మాకు.